హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు చైతన్య, మీరు చూస్తున్న తెలుగు టెక్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు వ్యూ పిక్సెలైట్ 4K టీవీ 50-inch మోడల్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దాని ఫుల్ డెమో ఇన్స్ట్రక్షన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టీవీ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఆర్డర్ చేసినప్పుడు 26,000 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాక్స్ మీద 50-inch మోడల్ అంటే ఉంది. పక్కన చూసుకుంటే పిక్సెలైట్ అని రాసి ఉంది. కింద పిక్సెలైట్ 4K HDR ప్యానల్, పవర్ఫుల్ సౌండ్ అండ్ డాల్బీ చిన్న మ్యాటర్ రాసి ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు పైన ఒక కవర్ ఇచ్చారు, అది వచ్చి డెలివరీలో కొంచెం పాడైందని పక్కన తీసేసాను. చూడండి ఫ్రెండ్స్, పిక్సెలైట్ 4K HDR అల్ట్రా స్మార్ట్ అని మొత్తం రాశారు ఫ్రెండ్స్. పైన పిక్సెలైట్ అని ఉంది, ఇటు చూసుకుంటే 4K HDR ఉంది, కింద చూసుకుంటే వ్యూ కాలిఫోర్నియా అని దాని పిక్చర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది నేను ఆర్డర్ చేసిన దాని డీటెయిల్స్ ఫ్రెండ్స్, అది ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసాం కదా. ఇవన్న ఇటు సైడ్ చూసుకుంటే 50-inch అని రాస్తుంది, అలాగే వ్యూ పిక్సెలైట్ 4K HDR స్మార్ట్ టీవీ అని రాస్తుంది. ఇది మోడల్ వచ్చి 50 QDV ఫ్రెండ్స్. ఇది మనకి 42,000 MRP ఉంది ఫ్రెండ్స్, కానీ మనకి 26,000 వచ్చింది ఇది. ఇంకా దానికి మొత్తం ఇటు చూసుకుంటే అలా ఉంది ఫ్రెండ్స్. ఈ సైడ్ చూసుకుంటే మనకి అది మనం లిఫ్ట్ చేయడానికి చిన్న హోల్స్ లాగా ఇచ్చారు ఫ్రెండ్స్. దాని ఫోటో సైడ్ నుంచి చూస్తానికి ఎలా ఉంటుందో అదంతా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బాక్స్ అంతే. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ని అయితే మనం ఫాస్ట్గా ఓపెన్ చేసేద్దాం. అలాగే దాంట్లో ఏమేమి కంటెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. బాక్స్ అయితే చాలా బాగా ప్యాకింగ్ చేశారు ఫ్రెండ్స్, ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చాలా ప్యాకింగ్ చేసి బాగా ప్యాకింగ్ చేసి పంపించారు. ఇది డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాంట్లో కంటెంట్ ఏమి ఇచ్చారో అన్నీ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ప్యాకింగ్ చేశారో. ఓపెన్ చేయగానే ధర్మాకోల్ మీద ఫస్ట్ స్టార్టింగ్, కింద దాన్ని వాల్ మౌంట్ కాకుండా కింద మన స్టాండ్ మీద పెట్టుకుని రెండు స్టాండ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. స్టాండ్ క్వాలిటీ చాలా బాగుంది. అది కొన్ని ఫ్రెండ్స్ రెండు స్టాండ్స్, ఇవి స్టాండ్స్ ఐరన్ కాదు ఫ్రెండ్స్, మనకి ప్లాస్టిక్ అని చెప్పలేము ఐరన్ చెప్పలేము. క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది మెటాలిక్ కవర్ కాదు. ఇప్పుడైతే మనం ఈ ధర్మాకోల్ తీసేసి లోపల ఉన్న టీవీని బయట తెద్దాం ఫ్రెండ్స్. ఇది ఈ టీవీని లిఫ్ట్ చేయడానికి ఒకరైతే సరిపడరు ఫ్రెండ్స్. ఈ టీవీ వచ్చి అరౌండ్ 14K దాకా ఉంది ఫ్రెండ్స్, అందుకే మినిమం ఇద్దరు సపోర్ట్ అయితే తీసుకోవాలి, మనం కేర్ఫుల్గా తీస్తే కానీ. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టీవీని అయితే తీసి ఇప్పుడు నేను సోఫాలో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ క్లియర్ కనపడడానికి. దానిపైన కవర్ అది కొన్ని ఫ్రెండ్స్, అది తీసేటప్పుడు చాలా లూజ్గా ఉంటాయి, అది అయితే బరువు కాబట్టి అది చిరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టీవీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు టీవీని దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ ఏమి ఇచ్చారు బయట తీద్దాం ఫ్రెండ్స్. బాక్స్ పక్కన ఉంది కదా, దాంట్లో ఏమైనా తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో అయితే ఒక కవర్ ఇచ్చారు, అలాగే మీరు వాల్ మౌంట్ చేసుకున్నా కానీ గోడకు పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనం చూసుకుంటే ఎంఐ టీవీలో అయితే ఇవి ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్, ప్రత్యేకంగా మనం ఒక 500-600 పెట్టి మనకు తీసుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఇది వ్యూ టీవీలో అయితే ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఈ వాల్ మౌంట్ అనేది వాళ్ళే ఇన్సైడ్ ఇస్తారు ఫ్రెండ్స్, ఇది మనం ఓపెన్ చేసి గోడకు బీచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ కవర్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కవర్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ కవర్లో ఏమైతే కంటెంట్ ఇచ్చారో మీకు అన్నీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ ఫ్రెండ్స్. ఈ యూజర్ మాన్యువల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ టైం అయితే ఈ టీవీ యూజ్ చేస్తే కనుక మీరు ఒకసారి చదవాలి ఫ్రెండ్స్ అదంతా కూడా. నెక్స్ట్ చూసుకుంటే దానికి సంబంధించిన కంపెనీ బుక్ ఫ్రెండ్స్, ఇది దీంట్లోనే వారంటీ కార్డ్ అని బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈ వారంటీ కార్డ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని, మీరు ఇది కూడా ఒకసారి జాగ్రత్త పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అవసరం ఎప్పుడైనా అవసరం అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే రిమోట్ ఫ్రెండ్స్, టీవీకి ఏదైనా ఫస్ట్ చెప్పుకోవాలంటే రిమోట్ చాలా అవసరం. ఇందులో ఎంఐ టీవీకి చూసుకుంటే ఓన్లీ సింపుల్గా ఒక 5 keys అలా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ఒక వ్యూ టీవీలో చూసుకుంటే చాలా సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది మన నెట్ఫ్లిక్స్కే కానీ ప్రైమ్ వీడియోకి చూడడా కానీ యూట్యూబ్ చూడడా కానీ ప్రతి దానికి కూడా ఒక బటన్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అంతే మనమే కాదు, ఏమైనా పెద్దవాళ్ళైనా సరే సింపుల్గా అది ఆన్ చేసుకునేలాగా ఇచ్చారు ఫ్రెండ్స్. అక్కడ మనం బ్యాటరీస్ అయితే వేసుకోవాలి, 2 AA batteries వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ప్లస్ ఇంకోటి ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు మనకి గోడ ఫిక్స్ చేసుకోనికి స్క్రూస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఆ స్క్రూస్ అవ్వగలం ఫ్రెండ్స్. ఇందులో మనం ఇంకా చూసుకుంటే ఇది పవర్ కేబుల్ ఫ్రెండ్స్, అంటే మామూలుగా ఎంఐ టీవీస్ అన్ని చూసుకుంటే పవర్ కేబుల్ మనం ఇలాగ విడిగా ఉండదు ఫ్రెండ్స్, దానికే అటాచ్ అయిపోయి పవర్ కేబుల్ ఉంటుంది. కానీ ఇందులో ప్లస్ ఏంటంటే ఈ పవర్ కేబుల్ దానికే ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మనకు వీడిగా ప్రొవైడ్ చేస్తారు. ఇది మనం ఎప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది కొన్ని AA batteries ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ AA batteries మనం అందులో వేసుకుని ఇది ఆన్ చేసి సరిపోద్ది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇందులో మనకి చాలా ప్రొవైడ్ చేశారు, ఇందులో అంటే ఎంఐ టీవీని పోల్చుకుంటే వాల్మౌంట్ ఫ్రీగా ఇచ్చారు, ఆ బ్యాటరీస్ ఇచ్చారు, అలాగే మనకి చాలా ఫ్రీగా ఉన్నది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఫ్రీగా పెట్టుకోవడానికి ఇది పవర్ కేబుల్ గట్రా ఇచ్చారు,
చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు టీవీ అయితే ఆ ప్యానెల్ ఎలా ఉందని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది డాల్బీ ఆడియో అని కింద ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే గ్రే కలర్ పక్కన సైడ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది బ్లాక్ ప్యానెల్ ఫుల్ 4K టీవీ ఫ్రెండ్స్. ఇది ఎక్సలెంట్గా ఉంది. కింద వ్యూ అండ్ బ్రాండింగ్ ఉంది. ఈ యొక్క డిజైన్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది పవర్ ఇండికేషన్ లైట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు టీవీ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే 15-inch మోడల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది బడ్జెట్ టీవీ అని చెప్పొచ్చు. ఇది 26,000కే 4K 15-inch టీవీ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కసారి 29,000 వరకు వెళ్తుంది ఫ్రెండ్స్. మీరు ఒక ఆఫర్ చెక్ చేసుకుంటే మీకు 26,000 రావచ్చు ఫ్రెండ్స్. చూడండి సార్, బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్యానెల్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన మొత్తం ఏమైతే ప్రొవైడ్ చేస్తే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకుంటే మీకు ఇంటర్నెట్ పిన్ ఫ్రెండ్స్. అది మీకు రౌటర్ ఉన్నా లేదంటే ఏపీ ఫైబర్ ఉన్నా డేటా పిన్ తీసుకొచ్చి వెనకాల డేట్ ఇచ్చేస్తే మీకు వైఫై అవసరం లేకుండా మీ డేట్గా ఇంటర్నెట్ ఆన్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఫ్రెండ్స్. అది డిజిటల్ ఆడియో వైర్ యూజ్ చేసి మీరు ఏదైనా డిజిటల్ ఆడియో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పక్కన చూసుకుంటే మనం పాత టీవీలో వాడతాం కదా అవి ఫ్రెండ్స్. అవి మీకు ఇప్పుడు దాంతో పెద్ద యూజ్ ఏం లేదు. ఇప్పుడు అందరూ కూడా హెచ్డిఎంఐ వాడుతున్నాం కాబట్టి వాటితో పెద్ద యూజ్ ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే అక్కడ బ్యాక్ సైడ్ 4 హోల్స్ కనబడతాయి కదా ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు. దానికైనా చిన్న కవర్ అయితే ఇచ్చారు, అంత స్టిక్కర్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంట్లో దాని పవర్ కన్జంప్షన్ అది కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా మీకు అదంతా కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో చూసుకుంటే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అన్ని కూడా మనకి అందులో ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ వాల్ మౌంట్ చూసారు కదా, ఆ వాల్ మౌంట్ అక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఇది రిఫ్రెషర్ వచ్చి 60 GHz ఫ్రెండ్స్. ఇది 15-inch LED మోడల్. ఇందులో చూసుకుంటే మనకు 1 GB ర్యామ్ అలాగే 4 GB రోమ్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అక్కడ మీకు పవర్ కేబుల్ అది ఎక్కడ పెట్టుకోవాలి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ పవర్ కేబుల్ అక్కడ అడ్జస్ట్ చేసుకుని మీకు డేటా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద చూసుకుంటే మనకి స్పీకర్స్ ఫ్రెండ్స్. అవి 24W స్పీకర్స్ ఫ్రెండ్స్. ఇది మన ఎంఐ టీవీలో చూసుకుంటే కింద ఇస్తారు ఫ్రెండ్స్. కానీ ఇది యూట్యూబ్ చూసుకుంటే, వీటీవీలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ కాబట్టి అది రిఫ్లెక్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మీది 15-inch LED మోడల్ టీవీ ఫ్రెండ్స్. ఇది పిక్సెల్ లైట్ సిరీస్. ఇది మీకు ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, అంటే బడ్జెట్ టీవీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే 26,000లో తీసుకోవాలనుకుంటున్నారో, అంటే ఎవరైతే 26 అరౌండ్ ఒక 27,000లో 15-inch 4K టీవీ కావాలనుకుంటున్నారో ఇది వరకు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూసుకుంటే మనకి పాత కేబుల్ టీవీ పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్. మీకు కింద చూసుకుంటే 3 HDMI పోర్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే 2 USB పోర్ట్స్ ఇచ్చారు. అలాగే దాని కింద చూసుకుంటే 2.4 జాక్ ఇచ్చారు ఫ్రెండ్స్. అది మన మొబైల్ వాడతాం కదా ఇయర్ ఫోన్స్ జాక్, ఆ ఇయర్ ఫోన్స్ జాక్ ఇచ్చారు ఫ్రెండ్స్. దాంతో మీరు బ్లూటూత్ స్పీకర్స్ కాకుండా మీరు డైరెక్ట్ హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే టీవీ తీరే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. బాక్స్ మొత్తం మీకు చూసారు కదా దాంట్లో కంటెంట్ అంతా కూడా. ఇప్పుడు ఇది చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైతే బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, దాని ఇన్స్టాలేషన్ అంతా కూడా. ఈ ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే ప్రత్యేకంగా వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ కంపెనీ నుంచి. ఇది మనం చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళు చేశారంటే ఎంత వచ్చింది డెలివరీ టైంలో అయినా దాన్ని డ్యామేజ్ అయినా రిప్లేస్మెంట్ చేయడానికి వాళ్ళు ఇది చూసుకుంటారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ బాక్స్లో మనం వాల్ మౌంట్ చేయడానికి కావాల్సిన మొత్తం కిట్ అంతా అందులో ఉంటుంది ఫ్రెండ్స్. దాని ద్వారా వాళ్ళు వాల్ మౌంట్ చేస్తారు ఫ్రెండ్స్ టీవీని. అది మనం చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళ దగ్గర అయితే అన్ని టూల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి అందులో ఏమైనా ఫాల్ట్ వచ్చినా ఏదైనా పోయినా సరే వాళ్ళు అంటే రిప్లేస్మెంట్ చేసి మనకి బీచ్నాక్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని వాళ్ళు పిలిపించుకుంటారు. వచ్చిన అయితే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయన అక్కడి నుంచి వచ్చి కంపెనీ వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఫ్రెండ్స్, ఆయన మనకి అదంతా ఫిక్స్ చేసి అతను ఇన్స్టాలేషన్ ఎలా వాడు యూజ్ చేయాలి మొత్తం అంతా కూడా మనకు చెప్పేసి వెళ్తారు ఫ్రెండ్స్. చూసారు కదా మొత్తం అంతా, మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే చేస్తాను మీకు మొత్తం వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీవీకి అయితే మొత్తం వాల్ మౌంట్ చేయడానికి బిగించేశారు. నెక్స్ట్ మనం ఇప్పుడు గోడకి బిగిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు గోడకి ఆ స్టీల్ రాడ్ని పెట్టి ఇప్పుడు 4 స్క్రూస్ బిగించి ఈ టీవీని దానికి ఇప్పుడు హ్యాంగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు పవర్ కేబుల్ని అయితే దానికి ఫిక్స్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. పవర్ కేబుల్ని అయితే అక్కడ ఫిక్స్ చేస్తారు.
ఆ సైడ్ పెట్టుకుని మళ్ళీ ఇప్పటికంటే అప్పుడు మళ్ళీ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. అది అక్కడ ఫిక్స్ చేసుకుని ఇప్పుడు డైరెక్ట్ అది మనకు పవర్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ టెస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఆ బ్యాక్ టెస్ట్ డైరెక్ట్ డబ్ల్యూఏ బ్యాక్ టెస్ట్ కాబట్టి మనం బయట కూడా తీసుకోవచ్చు. ఆ బ్యాక్ టెస్ట్ని ఓపెన్ చేసి డైరెక్ట్ ఇప్పుడు రిమోట్లో వేస్తారు ఫ్రెండ్స్. రిమోట్ వేసిన తర్వాత అది ఆన్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేస్తారు మొత్తం అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రిమోట్ అయితే రెడీ అయిపోయింది ఆన్ చేయడానికి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు టీవీని అయితే గోడకి హ్యాంగ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే వాల్ మౌంట్ బిగించాం కాబట్టి అది మనం ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టీవీని కరెక్ట్గా ఫిక్స్ చేసామను అనుకున్నప్పుడు అప్పుడు పవర్ కేబుల్ని తీసుకెళ్ళి ప్లగ్ బోర్డ్లో పెట్టాలి ఫ్రెండ్స్. అది ప్లగ్ బోర్డ్లో పెట్టి అది ఆన్ చేస్తే పవర్ అయితే దానికి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టీవీ అయితే ఆన్ అయింది. వ్యూ కాలిఫోర్నియా అని ఇచ్చాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు దాని మొత్తం స్మార్ట్ అని ఉంది, దానికి మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రీజన్ వచ్చి ఇండియా మొత్తం పెట్టుకుని చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తాన్ని చేసి మీకు నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన నెట్వర్క్ కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అది నెట్వర్క్ కనెక్షన్ కావాలంటే ఇప్పుడు మనకి వైఫై ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే ఏ టీవీ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీకు వైఫై ద్వారా ఆన్ చేసి యూట్యూబ్లో ఒక వీడియో ప్లేస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అయితే ఇప్పుడు మీకు పాస్వర్డ్ ఎక్కడ ఆన్ పెట్టుకోవాలి, ఇప్పుడు వైఫై మనకు కనబడుతుంది ఆ పాస్వర్డ్ ఎక్కడ ఆన్ పెట్టి ఆన్ చేయాలి వైఫై అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టీవీ చూడాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి టీవీ కనెక్షన్ అయితే లేవు కాబట్టి ఇప్పుడు నెట్వర్క్స్లోకి వెళ్ళి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మనకి ఇప్పుడు హాట్స్పాట్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మనకి ఇప్పుడు ఆన్ చేసి మన పాస్వర్డ్ అయితే టైప్ చేసి ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫటాఫట్ మీకు పాస్వర్డ్ టైప్ చేసి మీకు నెక్స్ట్ కలుస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంటర్నెట్ అయితే కనెక్ట్ అయిపోయింది అన్నట్లు అగ్రీ చేసి కన్ఫర్మ్ కొట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు ఇప్పుడు యూట్యూబ్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. యూట్యూబ్ ఆన్ అయింది. ఇక్కడైతే నేను ఈమెయిల్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడు స్కిప్ కూడా వేస్తాను ఈమెయిల్, తర్వాత చూసుకుందాం ఫ్రెండ్స్ ఈమెయిల్ అన్ని కూడా. నేను స్కిప్ కూడా ఆన్ అవుతాను ఫ్రెండ్స్. యూట్యూబ్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అన్ని హిందీ సాంగ్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు తెలుగు సాంగ్ కోసం చూసి ప్లే చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ 50-inch 4K టీవీ డీటెయిల్స్ అన్నీ కూడా. మీకు ఈ వీడియో మొత్తం నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన గంట సమయం కూడా నొక్కండి.